హలో అండి అందరికీ ముందుగా ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ వేసుకొని అల్లంని రెండు టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఎండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేవి పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పింక్ కలర్కి వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు క్యారెట్స్ని ఇలాగ తూముకొని వేసుకోండి టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలాగ టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ ఒక గ్లాస్ వేసుకోండి వాటర్ ఒక గ్లాస్ వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఇలాగ నీళ్ళు అనేవి బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు హాఫ్ కప్పు నుంచి అంటే మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసాం కదా హాఫ్ గ్లాస్ నుంచి ముప్పై గ్లాస్ దాకా ఉప్మా హను తీసుకొని ఒక చేతితో ఉప్మా రవ్వ వేస్తూ ఇంకొక చేతితో కలుపుతూ ఉంటే మనకు ఉండలు రాకుండా ఉండిద్ది ఇలాగ మొత్తం ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోండి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఇలాగ నెయ్యి వేసుకోవడం వలన ఈ స్టేజ్లో మనకి బాగుండిద్ది ఉప్మా అనేది ఇలాగ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటావు ఈ ఉప్మాని మనం పల్లీల చట్నీ చేస్తాం కదా పల్లీల చట్నీతో అయితే ఇంకా బాగుండుద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మన అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి